ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను చెర్కు సుధాకర్ గారిని ఇంతకుముందు కూడా కలిసినాను. ఎందుకంటే వారు నిజంగానే తెలంగాణ కొరకు పోరాడిన నాయకులలా ముందటుండి పోరాడిండు. తను చేసిన త్యాగాలు కూడా అందరి తెలంగాణకు తెలుసు. తను కలవాలని ఎంతో ఉండే, రెండు మూడు సార్లు ఇంతకుముందు కలిసిన. కానీ తెలంగాణ ఇంటి పార్టీ ఆఫీస్కి వచ్చి కొన్ని చర్చించేది ఉండే. ఇక్కడ ముఖ్యంగా రేపు అయ్యే హుజూరాబాద్ ఎలక్షన్స్లా మన పాత్ర ఏంది, నా పాత్ర ఏంది అని చెప్పేందుకు వచ్చిన. అట్లనే తన అభిప్రాయాలు తెలుసుకుంటేందుకు కూడా ఇక్కడికి వచ్చినాను. అయితే రెండు మూడు విషయాలలో మేము అంగీకరించడం ఏంటంటే, ఈ వచ్చే ఎన్నికలు హుజూరాబాద్ ఎలక్షన్స్ పార్టీల మధ్యలో కాదు, ఇది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము అండ్ ఆ కుటుంబం ఒక వ్యక్తి ఈటల అనే మంత్రిని ద్రోహం చేసిండు, ఆ ఇద్దరి మధ్యలో కొట్లాట. కానీ ఇది టీఆర్ఎస్ బీజేపీ కొట్లాట కూడా కాదు అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ కొట్లాట కాదు, మా కొట్లాట కాదు. కానీ ఈటల అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను రిప్రజెంట్ చేస్తారు, అందుకే తనకు మేము సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాము అనే నిర్ణయానికి వచ్చినాము. అండ్ తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నేనైతే ఈటల గారు చేస్తాను. అంటే దాని తప్పర్థం చేసుకోవద్దు, బీజేపీకో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇది సపోర్ట్ చేస్తే ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం చేస్తుండొచ్చు, కానీ బయట మాట్లాడరాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు బయట, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని కాదు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కొరకు కొట్లాడుతుండ్రు అని అర్థం చేసుకోవాలి. ఈ కొట్లాటలో ప్రతి తెలంగాణ వాది షామిలవుతాడు, అక్కడ పోతాడు, ఈటలను గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నాను. అదే కాక ఇదేమో ఎలక్షన్స్ గురించి, అదే కాక వేరే విషయాల కూడా చర్చ చేసినాము. ముందుకు మనం ఎట్లా కలిసి కొట్లాడాలి, ఎందుకంటే ఎన్నో రంగాలలో తెలంగాణ వెనుకబడిపోయింది. విద్యా వైద్య రంగంలో అయితే లాస్ట్ ఉన్నాము. మొన్న కరోనా ఫైటింగ్లో తప్పు సంఖ్యలలో, అంటే మరణాలు కరోనా మరణాలు దాపెట్టిన సంఖ్యలలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం ఉన్నది. ఇప్పుడు వానలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే మునిగిపోయింది. ఐటీ రంగంలో అయితే ఒక్కటి పనిచేస్తలేదు, ఒక్క ధరణి పోర్టల్ పనిచేస్తలేదు. పోయినసారి గ్లోబల్ ఇన్నోసేషన్లు అన్ని రంగాలల్లో లాస్ట్ వచ్చినాం. అంటే యాక్చువల్లీ నిజంగానే నంబర్ వన్ రాష్ట్రము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ చేసిన దోపిడి వల్ల ఫస్ట్ టైం చరిత్రలో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంది. అంటే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ చేతిలో లేదు ఇప్పుడు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇంత లక్షలాది కోట్లు దోపిడీ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఊకే కూర్చోదు. వచ్చి నిన్న మొన్న అయింది ఏంటంటే అది చాలామంది ప్రజలకు తెలియదు. ఇప్పుడు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది లేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఎవరయ్యా అంటే ఈ మహాత్ముడు కేసీరావు గారు, అది ఆయన చేతుల నుంచి తీసుకుండి. ఓ పెద్ద చెంపదెబ్బ ఆయనకు పడితే పడనీ కానీ మొత్తం తెలంగాణకు ఒక పెద్ద చెంపదెబ్బ పడ్డది. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మన చేతులే లేదు. అయితే అన్ని రంగాలలో వెనుకబడి ఉంటే రాజకీయాలనే అయితే మనం 70 ఏళ్ళు వెనుకబడ్డాము. ఎందుకంటే ఎప్పుడు కూడా చరిత్రలో సంజయ్ గారి కారి నుంచి, లేకుంటే బురుగుల రామకృష్ణారావు గారి నుంచి, లేకుంటే మర్రి చెన్నారెడ్డి గారి కారి నుంచి, లేకుంటే వైఎస్ఆర్, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడు కూడా ఒక్క సీఎం కూడా నా కొడుకు సీఎం అవుతాడని ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడేమో సంబరాలు జరుపుతుండు, ఇక పట్టాభిషేకం ఇగ అవుతుంది అగైతుందని, ఎంతోమంది యువరాజు రాజు అవుతాడని ఎంతో రాజకీయాలంటే ఫామ్ హౌస్ నుంచి పాలన, కుటుంబ పాలన. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు నా కొడుకే సీఎం అవుతాడని అన్నారా? ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు అన్నారా? మర్రి చెన్నారెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు మా కజినే అవుతాడు, తనను ఎంతో మంచిగా ఆయనకు చాలా అవగాహన ఉంది, కానీ దగ్గర రానియలేదు ఎప్పుడైతే సీఎం ఉండేదో. అయితే నిజంగానే రాజకీయాల్లో అయితే మనం చాలా వెనుకబడ్డాము. ముఖ్యంగా అదే చర్చ చేసినాము, తనకు టీఆర్ఎస్ లోపల ఎట్లా వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది, నాకంటే ఎక్కువ తెలుసు ఎందుకంటే తను నాకంటే సీనియర్. ఇవన్నీ కూడా చర్చించినాము. ఇమీడియట్ హుజూరాబాద్లో ఏం చేయాలి, లాంగ్ టర్మ్ జనరల్ ఎలక్షన్స్ వరకు ఏం చేయాలి, అది కొంత చర్చలు జరిగినాయి ఈరోజు.
మళ్ళొస్తాను అందరికీ ధన్యవాదాలు. నేను ఒక కొత్త వేదిక పెడదాం అనుకుంటున్నాము. ఆ వేదికల నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఓన్లీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కొరకు పనిచేసిన పార్టీలు ఇట్లా ఇంటి పార్టీ కానీ టీజేఎస్ కానీ ఇది నా కాంగ్రెస్ సంబంధము లేకుండా బీజేపీకి సంబంధం. మేము మాకు తెలంగాణ వాదులను గెలిపించాలి, తెలంగాణ ఆకాంక్షలను నిలబెట్టాలని చేస్తున్నాం. ఈ ఒక వేదిక పెడదామని చర్చ, ఇది ఫైనల్ కాలేదు. ప్రశ్నమిత్రులకు చాలా కాలం తర్వాత మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రధానంగా ఇవాళ మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర సమితిలో నాతో పాటు ఉన్నటువంటి సోదరులు, అన్నిటికంటే ముఖ్యంగా వారి కుటుంబ చరిత్రలో పట్లే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక స్టాల్ వాటి నిలబడినటువంటి రంగారెడ్డి గారి చరిత్ర ఉన్నది. కొండా వెంకట రంగారెడ్డి గారు అంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. వారి వాళ్ళ తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయానికి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో బుద్ధిజీవులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, ప్రజాప్రతినిధిగా మన బాధ్యత ఏముందని చెప్పి అనేక విషయాలు చర్చించడం జరిగింది. అసలు మిగతా విషయాల్లో నిన్న మొన్న కానమేట భూములు కానివ్వండి, కోకాపేట భూముల్లో కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా తెలంగాణలో ఏది వేలం వేసినా సరే వాళ్ళ కుటుంబం ఒక మాస్టర్ ప్లాన్తో ఎట్లా తెర వెనుక ఆర్థిక లావాదేవీలు నడుపుతో మనకు అర్థమైంది. నిన్న మొన్న ప్రజలందరూ చూసిండ్రు 100% 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్న విషయం లోపల నిజంగానే కేంద్రం తెలంగాణ ఆర్థిక పరమైనటువంటి ముఖ్యమంత్రి అవినీతి మీద సీరియస్గా ఉంటే స్పందించవలసిన బాధ్యత మీద, అది కానామెట్ భూముల గురించి అయినా కుక్కపేట అయినా వారు చెప్పినటువంటి ఇరిగేషన్ విషయంలో కాళేశ్వరం కానీ మిగతా అంశంలో ఇప్పుడు కానీ ప్రతి దగ్గర కూడా బండి సంజయ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మనము వీధి పోరాటం ఇవాళ మీరు ఏం చేస్తారో చేయండి, కానీ అంతిమంగా కేంద్రానికి ఉన్న బాధ్యత ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దివాలా తీయకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది. మేము ఉద్యమకారులుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి, జిఎస్టీ రిటర్న్ బ్యాక్స్ గురించి మేము కొట్లాడతాం. ఈ రాష్ట్రానికి రావడం దాని గురించి నరేంద్ర మోడీని ఖచ్చితంగా కొట్లాడతాం. కానీ అదే సందర్భంలో దుబారా చేసి దివాలా చేస్తామంటే మేము ఎందుకు కోఆపరేట్ చేస్తాం? నేను అడుగుతామన్నా, ఇవాళ ఇరిగేషన్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత దారుణంగా టెక్నికల్ మిస్టేక్స్ ఆల్వేస్ కంబైన్డ్ విత్ ది ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, ప్రతిసారి సాంకేతికంగా ఒక దుర్మార్గమైన కుట్ర చేయాలి, ఏది పడితే అది మాట్లాడాలి. మీరు ఇవాళ చూస్తామన్నారు బ్రహ్మాండమైన వర్షపాతంతో రెండు వైపులా కృష్ణా గోదావరిలో నీళ్లున్నాయి, ఆయన గోదావరి నుంచి నీళ్ళు ఎత్తిపోసి కృష్ణను పోతా అని చెప్పింది. ఇప్పుడు కృష్ణ అలుగు దొరుకుతా ఉన్నది అంటే ఎన్ని ఒకవేళ నిజంగానే దాన్ని అప్రూవ్ చేసి ముందుకు వెళ్ళుంటే వాళ్ళు ఏం జరుగు, రెండు రాష్ట్రాలు మినిమం ఒక 2 లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయి, ఇప్పుడు 1 లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో వేస్ట్ అయిపోయింది. ఇట్లా అనేక అంశాల లోపల వారు ఓ ఇంజనీర్, నేను డాక్టర్ని, ఇవాళ కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఏం జరిగింది, కోర్టు ఎట్లా తిట్టింది అందరూ చూసారు. వైద్యము, ఆరోగ్యం, విద్య అనేక విషయాల్లో అటర్ ఫెయిల్యూర్ స్టేట్గా తెలంగాణ స్టాండ్ కావడం, ఒకే ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది ఏమనుందంటే ప్రతిపక్షాలు ఎట్లా పనిచేస్తున్నది, దీన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి అని చెప్పడం కోసం మాత్రం ట్విన్ టవర్ దగ్గర ఎంత పనిచేస్తారు పోలీసు నిఘాలు నాకు తెలియదు, కానీ ఆయన సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాత్రం ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు కానీ మహేందర్ రెడ్డి కానీ ఫుల్ యాక్టివ్ ఈ విషయంలో, ఇంకా వేరే ఏమి లేదు. అందుకోసం మనందరం కూడా కలిసి ఎట్లా పనిచేయాలి అంటే, వారు చాలా ఇంతవరకు ఎవరు చేయడానికి ప్రయత్నం ఏం చేశారంటే అది భారతీయ జనతా పార్టీ ఒక ధృవం, ఇటు కాంగ్రెస్ ఒక ధృవం, వీళ్ళిద్దరి వ్యతిరేకమైనటువంటి ఏదైతే ధోరణుల వల్ల ఆల్వేస్ టీఆర్ఎస్కి ఒక లాభం జరుగుతున్నట్టు ఒక చర్చ కూడా జరుగుతాము. రాష్ట్ర ప్రయోజనాల కోసము అదేవిధంగా ఒక కుటుంబము తనకు తానుగా అరాచకంగా పాలన చేస్తున్నప్పుడు చెక్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళ మధ్యన కూడా కొంత అండర్స్టాండింగ్ రావాల్సిన అవసరం ఉండుండే, కానీ అట్లా జరుగుతలేదు. దానివల్ల తన పబ్బం గడుపుకుంటా ఉంటే దీన్ని చెక్ పెట్టాలని చెప్పేసి వారు నాతో మాట్లాడడం జరిగింది. మాకు కూడా అట్లాంటి అంచనా ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించిన తర్వాత జరిగిన పరిణామాలు మనందరం చూసినాం. మొత్తం స్టేట్ మొత్తంలో అల్లకల్లోలంగా ఉద్యమకారులు అందరూ చర్చ జరిగింది.
ఇంత దుర్మార్గంగా ఒక 20 ఏళ్ళు శాసనసభలో ఉన్నటువంటి వాడు దేవన్ నుంచి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉంది. ఏటీఎం కార్డు నేను మొట్టమొదటి రాష్ట్రంలో తెలంగాణ ఇంటి పార్టీ మాత్రమే అన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎనీ టైం మనీ, ఈ క్షణం పని కావాలి, పిల్లలు అరెస్ట్ అయినరు అంటే ఇవాళ మనకు జామీన్ పైసలు కావాలంటే ఈటల రాజేందర్ గుర్తు రావాలి. ఎవరన్నా పిల్లలకు పెళ్ళిళ్ళు మంచి చెడు కష్టాలు ఉన్నాయంటే ఈటల రాజేందర్ అప్రోచ్ కావాలి. అట్లా ఈటల రాజేందర్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చు పెట్టినా సరే, నిజాయితీగా పనిచేసినా సరే, ఇవాళ మొత్తం అరాచకుల్ని తెలంగాణ దోచిపెట్టినటువంటి వాళ్ళని తెలంగాణ ఉద్యమ సమయంలో దాడి చేసిన వాళ్ళందరినీ సంకలం పెట్టుకొని చంద్రశేఖరరావు ఇవాళ ఆర్థిక లావాదేవీలు లేకపోతే అసైన్ భూముల పేరు మీద ఈటల రాజేందర్ బయటికి పంపించినారు. నేను ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి ఏ లోపాలనైనా సరే చట్టం తన పని తన పని చేసుకోవాల్సిందే, మరింత సీరియస్గా రియాక్ట్ కావాల్సింది. ఎందుకంటే ఉద్యమకారులు అంటూ ప్రజల ఆస్తుల్ని తీసుకున్న అపవాదంటుంటే అంతకంటే అవమానం ఉండదు. అందుకోసం మేము దానికోసం కాదు, కానీ ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పాలి, చంద్రశేఖరరావు బయటికి పంపించింది మాత్రం 100% దుర్మార్గమైంది. సరే జనతా గ్యారేజ్ డైలాగ్ లెక్కన ఏమంటే, ఒక బలవంతుడు ఏది పడితే అది చేస్తున్నప్పుడు బలహీన పక్కన ఉండడం అనేది రాజకీయం అని, నిజాయితీ గల రాజకీయం అయితే 100% ఆ పనిలో ఉండవలసిన బాధ్యత ఉన్నది. బహుశా పీసీసీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఇది మా కుట్లాట కాదు అని చెప్పేసి, ఇది కేసీఆర్ లాంటి దుర్మార్గమైన పాలకుడు తన సహమంత్రిని బయటికి పంపించినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం రాజకీయ పార్టీ కంటే కూడా అక్కడ జరిగిన అవమానానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తి కిందనే జనం చూస్తున్నారు కాబట్టి దాన్ని మనము డిస్టర్బ్ చేయడం వల్ల కేసీఆర్కి ప్రయోజనం అయిందని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారు. ఈ స్టాండు న్యాయం అని చెప్పేసి కూడా నేను కూడా భావిస్తామన్నా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఇవాళ దానికోసమే, అంటే రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఏదైనప్పటికీ ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ కండువా వేసుకున్నంత మాత్రాన ఇవాళ బీజేపీ లేచి నిలబడి ఉంటుంది అంటానికి కానీ లేకపోతే కింద పడుతుందని కానీ దీనికి ఏం సంబంధం లేదు. ఈటల రాజేందర్ ఓడిపోయినా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో స్టేక్ ఉంటే నిలబడుతుంది. ఈటల రాజేందర్ అపూర్వమైన మెజార్టీతో నిలబడ్డా దానికి ఇన్బిల్ట్ డిఫెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా కూలిపోతుంది. ఇవాళ రఘునందన్ను గెలవడంతో వచ్చినటువంటి హైపంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ మీద కూడా తెల్లారి నుంచి నాగార్జున కొట్టుకుపోయింది. సో అందుకోసం ప్రతిపక్ష పార్టీని నిలదొక్కోవడానికి దానికి ఉండేటువంటి స్టాండ్ లాంగ్ టైం పర్స్పెక్టివ్ ఇవి ప్రధానమైతే తప్ప ఒక్కరోజు పబ్బంతో ఆడావిడ జరిగేది ఏం లేదు. మాలాంటి వాళ్ళం మనం అనుకుంటున్నాం ఈటల అందరూ గెలవడంలో ఉన్నటువంటి దాని ఏదో దాని సానుకూల అంశాలు ఇప్పటికే నాకు తెలిసి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల నుంచి కూడా చాలామంది స్వచ్ఛందంగా పోయి చేస్తున్న పని ఏది ఉందో అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. మేము కూడా తెలంగాణ ఇంటి పార్టీగా ఇవాళ ఆయన దగ్గర పోయి ఊరూరు పోయి ప్రచారం చేసేంత అత్యుత్సాహం లేకపోయినా సరే జరిగే పరిణామాల్లో పుట ఈటల రాజేందర్ గెలవకుండా చేసేటువంటి ఏ చర్యలు కూడా మేము భుజాలం వేయడానికి సిద్ధంగా లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో భవిష్యత్తు కాలంలో జరిగేటువంటి రాజకీయ పునరేకీకరణకైనా ఉద్యమకాల పునరేకీకరణకైనా స్పష్టంగా వైఖరి ఉంటుంది. తెలంగాణ ఇంటి పార్టీ వాళ్ళతో భుజం భుజం కలిపి నడుస్తుంది. వారు తెలంగాణ ఇంటి పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు వారికి స్వాగతంగా ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకులు మా మిత్రులు అందరు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. వారు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి వారి వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అంటే అశేషమైన ధనరాశులు నా ఇంటి వెనుక ఉన్నాయని చెప్పి ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యే మంచి కాదు. ఓ గొప్ప రాజకీయ నేపథ్యం ఉండి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం పెద్ద కుటుంబం నుంచి చెప్పి ఆయన ఎప్పుడు భావించకుండా డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి ఒక స్వభావాన్ని నేను స్వాగతిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.